మరి ఇంతవరకు దేవుని నామాన్ని ఘనపరిచాము, స్తుతించాము. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఈ రాత్రి మనందరం కూడా ధ్యానం చేద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నటువంటి సంగతులు, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మానవుడు చేయబడిన విధానం మనందరికీ చాలా బాగా తెలుసు. ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యాన్ని మనము విన్నాం. ఆదియందు దేవుడు నోటి మాట చేత సమస్త సృష్టిని దేవుడు కలుగజేశాడు. ఆకాశములు కలుగునుగాక అంటే ఆకాశములు కలిగినవి, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, అలాగే నీళ్లు కలుగునుగాక అంటే నీళ్లు కలిగినాయి. ఆ నీళ్లకు హద్దులు ఎల్లలు దేవుడు ఏర్పరిచాడు. అలాగే భూమి మీద మొక్కలు చెట్లు అన్ని మొలిపించబడునుగాక అని దేవుడు చెప్పినప్పుడు, ఈ భూమి మీద ఫలాలు ఇచ్చే చెట్లేమి, నీడనిచ్చే చెట్లేమి, మనుషులకు ఉపయోగపడే చెట్లేమి, జంతువులకు ఉపయోగపడే చెట్లేమి, ఇలా సమస్తము కూడా మృగములు జలచరములు సమస్తాన్ని దేవుడు తన నోటి మాట చేత కలుగు చేశాడు. కలుగునుగాక అని దేవుడు పలకగానే సమస్తము ఏమైనాయండి? కలిగినాయి. అయితే మనుషుని మాత్రం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు చేశాడు. తన స్వహస్తములతో మనుష్యుణ్ణి నిర్మించాడు. మనుష్యుని నోటి మాట చేత దేవుడు కలుగజేయలేదు, కానీ ఇదిగో ఆకాశము నుండి ఆ మంచు భూమి మీద పడి, ఆవిరి భూమి మీద పడి నేలను తడిపినప్పుడు ఆ తడిపిన ఆ నేల మంచిని తన చేతితో దేవుడు తీసుకొని ఆ నేల మంచితో ఒక రూపమును ఏం చేశాడండి? ఆయన ఏర్పరిచాడు. ఒక రూపాన్ని ఏర్పరిచి తన పోలికలో తన రూపములో మంచి నుండి ఒక ఆకారాన్ని ఏర్పరిచి ఆ యొక్క దేహములోనికి తన జీవ ఆత్మను దేవుడు ఏం చేశాడు? ఊదాడు. ఊదగానే మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. ఇప్పుడు ఈ దేహం అంతా మంచి దేహం, కానీ లోపల దేవుని ఆత్మ మనలో ఏమైందంటే ఉంచబడి ఉంది, జీవాత్మ మనలో ఉంది. ఎప్పుడు చెప్పుకుంటాం, మనుషులలో అయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిలోనైనా మూడు భాగాలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఒక చెట్టునే తీసుకుంటే వేర్లు ఉంటాయి, కాండం ఉంటుంది, దానికి కొమ్మలు ఆకులు కూడా ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు కూడా ఉన్నాయి. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఇక్కడున్న మనందరము గ్రహించాల్సినటువంటి విషయం, నువ్వెంత మేధావివైనా, నువ్వెంత జ్ఞానము కలిగిన వ్యక్తివైనా, నువ్వు ఎంత ధనమును కలిగినటువంటి వ్యక్తివైనా, ఒకవేళ ఈ సమాజంలో ఎంత పలుకుబడి కలిగినా, హోదా కలిగినటువంటి అధికారము కలిగినటువంటి వ్యక్తివైనా, ఎవరైనా ఒకవేళ ఈ సృష్టిలో రాజులైనా అధికారులైనా అధిపతులైనా ఎవరైనా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటయ్యా అంటే, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా నీవు మన్నే
ఏమంటే నీ దేహము మంచి దేహమే అనే విషయాన్ని మనం ఏం చేయాలంట, జ్ఞాపకము చేసుకోవాలి. ప్రిమైతే జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేని చేత చేయబడ్డామయ్యా అంటే మంటి చేత చేయబడ్డాము. నేల మన్ను చేత దేవుడు మనల్ని ఏం చేశాడండి, నిర్మించాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, నేల మన్నుతో మనల్ని నిర్మించి మనలో తన జీవాత్మను దేవుడు ఏం చేశాడు, ఉంచాడు. ఈ ఆత్మ ఎప్పుడైతే మనల్ని విడిచిపెడుతుందో ఈ దేహము జీవము లేనిదిగా ఏమైపోయింది, మారిపోయింది. కదలకలేనిదిగా ఈ దేహము మారిపోయింది. అప్పుడు ఆ దేహము మంటిలో కప్పు పెట్టడానికి మాత్రమే ఉంటుంది. ప్రిమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మన్నైనది వెనుకటి వలయ మరలా ఎక్కడికి వెళ్తుంది, భూమిలోనికి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది, దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ఎవరైనా సరే అతిశయించటానికి ఏమీ లేదు, గర్వించటానికి ఏమీ లేదు, నాకు దేవునితో పని ఏమిటి అని చెప్పటానికి వేరు ఏమీ లేదు, వెర్రవేగటానికి ఏమీ లేదు, దేవుడు నాకెవరు, నాకు దేవునితో సంబంధం ఏమిటి అనటానికి వీలే లేదు. ఎందుకంటే మనము మంచి వారము, మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వారము, మనము అల్పమైన జీవితాలు కలిగిన వారము, మరలా మంటికే చేరవలసినటువంటి వారము. కాబట్టి మనము దేవుడు ఎంత గొప్పవాడో, మనం ఎంత అల్పులమో ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలంట, నేర్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కదండి, కొందరు అంటారు దేవునితో నాకేమి, దేవునితో నాకేమి పని, అసలు దేవుడు ఎవరండి, దేవుడు ఎవరో ఉంటే కనబడమనండి, దేవుడితో నాకేం పని, దేవుడితో నాకేం పని అనేవాళ్ళు కొంతమంది, దేవుడు లేడు అనేవారు కొంతమంది, నేనే దేవుడిని అనేవారు కూడా కొంతమంది. ఈ సమాజంలో కొంతమంది నేనే దేవుడిని అనేవారు ఉన్నారు, తెలుసా మీకు, చాలా మంది ఉన్నారు, నాకు నేనే దేవుడు, నాకెవరు దేవుడు అనేవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కొందరైతే ధనాన్ని బట్టో, మరికొన్ని మా వారికున్న తమకున్న దేనినో బట్టో వారు అతిశయిస్తూ దేవుడే లేడు అని మాట్లాడే వారు కూడా ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ప్రిమని దేవుని బిడ్డలారా, అయితే వాక్యం వింటున్న మనలో ఏ ఒక్కరు కూడా రాత్రి అలాగను అనుకోవటానికి వీలు లేదు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా సరే నీవు మంటి వాడవు, నీవు మన్నైపోతావు, మరలా భూమిలోకి వెళ్ళవలసిందే, నీ దేహం మంటి దేహము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత మంచిగా నీ దేహాన్ని కాపాడుకున్నా, ఇదిగో ఉదయము సాయంత్రము మధ్యాహ్నము సాయంత్రము మేము మంచిగా స్నానం చేసినా, మంచిగా నీ దేహాన్ని పోషించుకున్నా, నీ శరీరాన్ని పోషించుకున్నా, దానిని సంరక్షించుకోవటానికి ఏవేవో ఏవేవో చేసినా గాని ఒక్కసారి ఆత్మ నీలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరములోనికి ఏం చేస్తాయి అంటే, ప్రిమైన దేవుని బిడ్డలారా, పురుగులకు ఆహారం అయిపోతుంది మన దేహం ఉన్నా కదా, ఆలోచన చేయండి. అంటే మనం ఏ పాటి వారము, ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే మన ఆటో, అవునా, దేవుడు ఆత్మ దీపాన్ని మనలో ఉంచినంత వరకే మన ఆటలో, ఇంకా ఇది ఆత్మదీపం పోతే కనుక మన ఆటలు ఏమవంట సాగనే సాగు. బతుకున్నప్పుడు దేవుడు పిలిచేంత వరకు ఎన్ని ఆటలు ఆడుతున్నామో, ఏమని దేవుడు మాట ఏమంటలా కొన్ని పర్యాయాలు, ఎన్ని పరుగులు పరిగెత్తుతున్నామో, ఎన్ని గంతులు వేస్తున్నామో, దేవుడు పిలుస్తున్నా, వాక్యం ద్వారా దర్శిస్తున్నా, చెవిని పడుతున్నా, ఇదిగో దేవుని సన్నిధికి రమ్మని పిలుస్తున్నా, దేవుడిని విడిచి తిరుగుతున్నాం, గంతులు వేస్తున్నాం, అంటే ఇంటూ పరుగులు ఎత్తుతున్నాం. ప్రిమని దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతుంది క్షణంగా అని ఏమంటాడు తెలుసా, ఇక సాల్లే నీకు ఇచ్చింది అయిపోయింది, నీ సంబడం అయిపోయింది, రా నా దగ్గరికి అంటాడు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటాడంట, ఇంక సాల్లే అయిపోయింది, చేసినంత వరకు వేసేవి గంతులు రా అనగానే ఏం చేయాలంట, వెళ్ళిపోవాలి. ఏం చేయాలి, వెళ్ళిపోవాల్సిందే. నీ బాడీ అలా కదలకుండా పడిపోయింది అంతే, నీ శరీరంలో కదలిక ఉండదు, ఇక నీ దేహంలో జీవం ఉండదు, ఇక ఆ దేహాన్ని ఎవరైనా ఎన్ని రోజులు ఉంచుకుంటారు,
ఎంత ప్రేమ ఉన్నా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక కుమార్తెంట కొన్ని నెలల పాటు తల్లి దేహాన్ని ఎవరికి తెలియనివ్వకుండా అనేక రకాల సుగంధ ద్రవ్యాలను రాసి ఇంట్లో దాచిపెట్టి తల్లి పక్కన ఆ యొక్క ఆ మంచం వేసుకొని పడుకునేవాడంట చాలా ప్రేమ ప్రిమలిదని బిళ్ళరా అయితే తర్వాత బయటపడింది ఆ తర్వాత ఎవరు కూడా ఊరుకోనే ఊరుకోరు కదా మనకెంత ప్రేమ ఉన్నా పక్కంటోళ్ళు పక్క వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోనే ఊరుకోరు కదా ప్రిమలిదని బిళ్ళరా మనం గమనించాల్సినటువంటి విషయాలు మోషే భక్తుడు కూడా అదే చెప్పాడు కదా 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే చదవండి ఆ మాటలు 90వ కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు చూడండి నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు దేవునికి స్తోత్రం హల్లెలూయా నరులను ఆయన మంటికి మార్చుచున్నాడంట మనుషులను ఆయన మంటికి మారుస్తున్నాడు నరులారా తిరిగి నేను చాలా పర్యాలు చెప్పాను కదండి ఈ ఎవరు పిలిచినా నువ్వు రాను రాను అన్న శనిదేవా కానీ లోకంలో ఇంక ఏసై పిలిచినాక రానంట కుదిరిద్దా చెప్పండి ఎవరిని పట్టుకొని ఎలాడతాం ఏమండి ఏ తీగలను పట్టుకొని ఏ డాబాను పట్టుకొని లేకపోతే ఇంకా ఇదేనో పట్టుకొని ఎలాడగలమా ఎలాడలేవు నేను రానయ్యా నేను రానయ్యా అంటే పని అయిద్దా అవనే అవదు కుదరనే కుదరదు నువ్వు ఎంతటి వాడవైనా ఆయన పిలిస్తే ఉన్న పక్షంగా అక్కడే నువ్వు ఎక్కడున్నావో ఆ స్థలం నుండి ఏమైపోవాలంట ఏమైపోవాలి వెళ్ళిపోవాలంటే సినిమా హాల్లోకి వెళ్ళి చనిపోయినాను నన్ను ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నావు సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూస్తా చచ్చిపోయాడు ఇదిగో కూతురికి పెళ్లి చేస్తా అల్లుడు కాళ్ళు కడుగుతున్నాడు కాళ్ళు కడుగుతా ముందుకు పడి చచ్చిపోయాడు మొన్న రీసెంట్గా జరిగిన సంగతులు ఇవి కాళ్ళు కడుగుతున్నాడు అల్లుడు సంతోషంగా కాళ్ళు కడుగుతా కడుగుతానే పడిపోయాడు ముందుకి ప్రిమరి తెలిపిళ్ళారా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదండి మనము ఎప్పుడు ఈ లోకాన్ని విడవలసి వస్తుందో తెలియదు దేవుడు పిలుపు ఎప్పుడు అందుకోవాల్సి వస్తుందో తెలియదు ఆయన మనుషులను మంటికి మార్చుచున్నాడని నరులారా తిరిగి రండని ఆయన పిలుస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఆయన పిలుపు వస్తే ఎవరు కూడా భూమి మీద ఆగటానికి వీలు లేదు వెళ్ళిపోవలసిందే మూట మూడు సర్దుకొని అన్నిటినీ వదిలేసి ఉన్న ఫలంగా నీవు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే ప్రిమని తెలిపిళ్ళారా ఈ రాత్రి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనము మంటి వారము మనం మన్నయి ఉన్నాము మన దేహము మంచి దేహము దీనికి ఏ విలువ లేదు బ్రతికున్నంత వరకు ఏదైనా ఉందేమో కానీ చనిపోయిన తర్వాత అసలు విలువే లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి మనం మంచి నుండి వచ్చాము మరలా ఎక్కడికి వెళ్ళిపోతామంట మంచిలోనికి వెళ్ళిపోతాం మన దేహము మంచిలో కలిసిపోతుంది అయితే ఏదైతే జీవాత్మను దేవుడు మనలో ఉంచాడో చూసారా ఆదిలో ఆదాములో ఆ నాసిక రంధ్రములో తన జీవాన్ని ఊదాడని లేఖనములో మనం చూస్తున్నావే ఆ ఆత్మ దేవుడు దయచేసాడు కాబట్టి ఆయన దగ్గరికి ఏమైందట వెళ్ళిపోతుంది అది ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రిమని దేవుడు వెళ్ళారు అందుకనే అపొస్తలులైన పౌలు కూడా అన్నాడు మొదటి మనుషుడు మంటి దేహం నుండి వచ్చినవాడు రెండవ మనుషుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన పరలోకం నుండి వచ్చినవాడు అని చెప్పాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో మొదటి మనుషుడైన ఆదాము ఎక్కడి నుండి తీయబడ్డాడంట మట్టి నుండి తీయబడ్డాడు మరి కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆయన మంచివాడు కాదు ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు
తన జీవాత్మను మనలో ఉంచినటువంటి దేవుడు ప్రిమన దేవుని బిడ్డలారా. కాబట్టి రాత్రి మన దేహమును ఎప్పుడైనా ఒకవేళ విడిచిపెట్టవలసి వస్తే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టక మునిపే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేలాగా మనం ప్రార్థించి సిద్ధపరచబడగలిగితే అది మన జీవితాలకు ఎంతో మేలు, అది మన జీవితాలకు ఎంతో మేలు. ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, దాని కొరకే ఈ లోకంలో ఏ మనుషుడైనా ఏం చేస్తాడంట, ప్రయాసపడతాడా లేదా చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏది శ్రేష్టమైనదో, ఏది విలువైనదో, అంతెందుకండి మార్కెట్ కొట్టి కూరగాయలు కొనాలంటేనే ఏరుకొని మంచి ఆటను తీసుకుంటా, పుచ్చి ఆటను తీసుకుంటామా చెప్పాలి. వాళ్ళు ఏరొద్దన్నా కానీ మనం ఏరుకుంటాం, కదిలేద్దండి అవన్నీ తీయొద్దండి అంటే కొనేటప్పుడు తీసుకోవద్దా చూడొద్దా అన్ని పుచ్చులు వస్తున్నాయని వాళ్ళ మీద అధమాయించి మరి మనం మంచి మంచి వాటిని ఏం చేస్తామంట, ఏరుకుంటాం మంచివి ఏరుకుంటాం. ఈ లోకంలో వెండి బంగారములు ఇదిగో విలువైన వాటిని మనము కోరుకుంటాం. మన దేహంలో విలువైంది ఏంటో తెలుసా? దేవుడు మనలో ఉంచిన ఆత్మ. ఈ దేహానికి ఏ విలువ లేదు. ప్రిమని దేని బిళ్ళారా, ఈ దేహము ఆత్మ విడిచిపెట్టిన తర్వాత ఈ దేహము తీసుకువెళ్ళి ఏం చేస్తారంట, భూమిలో పాతి పెడతారు. ఒకవేళ పాతి పెట్టిన కొన్ని దినాలు కొన్ని నెలలకు వెళ్ళి చూస్తే అక్కడ మన దేహం ఏమీ కూడా కనబడదు, మంటిలో కలిసిపోయింది. ప్రిమని దేని బిళ్ళారా, ఈ దేహానికి ఏమీ విలువ లేదండి. విలువ ఉన్నది ఏదయ్యా అంటే మన ఆత్మకి ఏముంది, విలువ ఉంది. మన ఆత్మకు విలువ ఉంది. మరి విలువైన దాని కొరకు ప్రయాసపడాలా, విలువ లేని దాని కొరకు ప్రయాసపడాలా? ఈరోజు నువ్వు దేహం కొరకు ప్రయాసపడాలా, ఆత్మ కొరకు ప్రయాసపడాలా? నా మాటలు అర్థం చెబుతున్నాయా? దేహం కొరకు ప్రయాసపడాలా, ఆత్మ కొరకు ప్రయాసపడాలా? ఈరోజు మనుషుని ప్రయాసం అంతా దేనికోసం చెప్పాలి? దేనికోసం? దేహం కోసమే. ఇది సుఖంగా ఉండాలి, ఏమంటే దీన్ని పడుకోబెట్టడానికి మంచి బెడ్ కావాలి, తినడానికి మంచి నాన్ వెజ్ కావాలి, మంచి ఆహార పదార్థాలు కావాలి, పోషించడానికి చక్కగా అందంగా కనపడటానికి 4-5 రకాల సబ్బులు కావాలి, తోమటానికి శుభ్రంగా ఏమంటే స్నానాలు చేసి పౌడర్లు రాసి ఈ దేహాన్ని ఏం చేస్తామంట, చక్కగా కాపాడుకుంటూ ఉంటాం. దేహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత విలువ ఆత్మకి ఇస్తున్నామా? ఆత్మకి ఇస్తున్నామా? మరి దేవుళ్ళారా ఆలోచించేయండి, విలువైనది ఏది? విలువైనది ఏది అంటే ఈ లోకంలో విలువైన వాటిని కొరకు ఎంచుకుంటున్నాం మంచిదే, కానీ మన దగ్గరికి వచ్చే వాటికి మాత్రం విలువ లేని దానికే ప్రాధాన్యతనిస్తున్నాం, కానీ విలువైన దానికి మనం ఏమివ్వలేదంట, ప్రాధాన్యతను ఇవ్వటలేదు, ప్రాధాన్యతను ఇవ్వటలేదు. ఈ దేహాన్ని పోషించుకోవటానికి, ఈ దేహాన్ని సంరక్షించుకోవటానికి, ఈ దేహము కొరకే ఎప్పుడు ప్రయాస పడుతున్నాం, కానీ నీలో ఉన్న ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని, అది నిత్యత్వంలో చేరాలని ఆలోచించావా? ఇదిగో విలువలేని ఈ దేహము ఎందుకు అంటున్నానంటే, ఇంకా చెప్పాలంటే ఎంత బతికినా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఈ దేహము భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఆత్మకు చావుందా? దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం ఉందా? మరి దేహం విలువైందా, ఆత్మ విలువైందా? ఏది మరణం లేనిదో అదే విలువైంది కదండి. ఇప్పుడు ఆత్మ విలువైంది, మరి మరణం లేని ఈ ఆత్మ కొరకు ప్రయాసపడాలా, భూమిలో కొన్ని కొన్ని సంవత్సరాలకైనా సరే భూమిలో కలిసిపోయి ఈ దేహం కొరకు ప్రయాసపడాలా? ఏమండి, ఏదో ఒక రోజు భూమిలో కలిసిపోయి ఈ దేహం కొరకు ప్రయాసపడాలా? నిత్యము బ్రతికుండే ఆత్మ కొరకు ప్రయాసపడాలా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ కొరకు ఏం చేయాలంట, ప్రయాసపడాలి. ఆత్మ కొరకే ప్రయాసపడాలి ప్రిమని దేవుని బిడ్డలారా. అందుకనే జ్ఞాని అని సొలొమోన్ చెప్పాడు, మన్న అయినది వెనుకటి వలె ఎక్కడికి పోయింది, మంటలోకి వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళింది. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉండాలి మన ఆత్మ? నిత్యత్వములో ఉండాలి, నిత్యత్వములో ఉండాలి. ప్రిమని దేవుని బిడ్డలారా, ఈ దేహం మీద ఎవరైనా దాడి చేయొచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు, ఈ దేహాన్ని అపవాది మొత్తవచ్చు, ఒకవేళ రోగాలు కలగొచ్చు, లేకపోతే ఏదో ఒక విధంగా మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ప్రిమని దేవుని బిడ్డలారా, అయితే ఆత్మకి సావులే, ఆత్మను చంపగలిగిన వారు ఈ భూమి మీద ఎవరో లేరు, కానీ ఒక అధికారం ఎవరికి ఉందంట, దేవునికి మాత్రమే
ఉన్నది అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తలో ఒక మాట చెప్పారు అనాడి క్రైస్తవ సమాజానికి దేవుని ప్రజలకు అలాగే తనను వెంబడించే శిష్యులందరికీ కూడా ఒక మాట చెప్పారు ఏమంటే దేహమును మాత్రమే సంపగలిగిన వారికి మీరు భయపడవద్దు దేహాన్ని మాత్రమే సంపే వారికి మీరు భయపడొద్దు మరి ఎవరికి భయపడాలి అంటే దేహమును ఆత్మను కూడా సంపగలిగిన నాకే మీరు ఏమవాలంట భయపడాలి దేహం చచ్చిపోతే ఏముందండి మన ఆత్మ యుగయుగాలు ఏమైపోద్దంటని యుగయుగాలు ఏమైంది జీవిస్తాం దేవునితో యుగయుగాలు నిత్యము దేవునితో జీవిస్తాం ఈ దేహములో ఉన్నప్పుడు ఈ దేహములో ఒక లిమిట్ ఉందా ఒక పరిమితి ఉందా ఎప్పుడు ఏ మనుషుడు ఎలా చనిపోతున్నాడో మనకు తెలుసా చిన్నపిల్లలు చనిపోతున్నారు యవనస్తులు చనిపోతున్నారు ఈ సమయంలో మనం గమనించినట్లయితే అత్యధికంగా ఈ పరిస్థితుల్లో యవనస్తులే గుండెపోటులతో చనిపోతున్నారు అసలు ఆశ్చర్యపోతున్నారు డాక్టర్లు కూడా యవనస్తులు గుండెపోటు రావటం ఏంది 27లోడి గుండెపోటు రావటం ఏంది ఒక కుమారుడు ఒక కుర్రాడు చక్కగా ఆరాధన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడుతా 21 ఏళ్ళ కుర్రవాడు ఆ పాట పాడుతా చచ్చిపోయాడు హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు అర్థం కావట్లేదు పిమ్మడి పిల్లగా అంటే ఆయుష్కి లిమిట్ ఏమీ లేదు పరిమితి ఏమీ లేదు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అది 10 ఏళ్ళ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒకవేళ 70 ఏళ్ళు బ్రతికినా ఏదో ఒక సమయంలో ఎప్పుడొకప్పుడు చనిపోవాల్సిందే దేహానికి చావు ఉంది కానీ ఆత్మకి ఏమి లేదండి సావు లేదు మరి దేహాన్ని చంపే వారికి మాత్రమే మనం భయపడాలా ఆత్మను కూడా నిత్య నరకములోనికి త్రోసివేయగలిగిన దేవునికి భయపడాలా మనం ఆలోచిస్తే మనం ఎవరికి భయపడాలంట దేవునికి భయపడాలి ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే మనం దేవునికి ప్రార్థించి అయ్యా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నానని అన్నాడు అనేక మంది భక్తులు ఒక స్టెఫను ఎలాగో నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నానని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ సిలువలో చివరిగా మలిగిన ఆ 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ఏ రీతిగా ప్రార్థించాడు ఈ రాత్రి మనము దేహంలో ఉన్నప్పుడే మన ఆత్మను సిద్ధపరచుకొని ఈ దేహాన్ని విడిచే సమయానికి ప్రభు నా ఆత్మని సన్నిధిలోనికి చేర్చుకో అయ్యా యుగయుగాలు మీతో జీవించే ఆ కృప దయచేయండి అయ్యా అని మనము ప్రార్థించి సిద్ధపడగలిగితే ఎంత మేలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత మేలు ఈ దేహంలో 50-60 సంవత్సరాలు బ్రతుకుతావేమో కానీ ఆత్మలో యుగయుగాలు ఏమంటే అక్కడ వయసు అనేది ఏమీ కూడా లేనే లేదు ఆయుష్ పరిమితి అనేది ఏమీ కూడా లేనే లేదు మన దేవుడు ఎలాగున యుగయుగములు సజీవుడై ఉన్నాడో ఆయన మనలను కూడా అలాగున మార్చి యుగయుగాలు సజీవులనిగా మనల్ని ఏం చేస్తాడంట చెయ్యబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ ఆత్మ దేవునికి అప్పగిస్తే నిత్యత్వంలో ఉంటావు లేదా నిత్య నరకంలో ఉంటావు ఇప్పుడు దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట దేవుని దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత తీర్పు ఉంది కదా ఆ తీర్పు రోజున నిత్యత్వంలోకి వెళ్ళాలా ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళాలా అనేది అక్కడ దేవుడు ఏం చేస్తాడంట డిసైడ్ చేస్తాడు నువ్వు ఈ దేహంలో ఉన్నప్పుడే నీ ఆత్మను సరైన రీతిగా సిద్ధపరుచుకొని ఆత్మ సరైన సిద్ధపాటులోనికి నువ్వు వస్తూ ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని జీవిస్తే నీ ఆత్మ నిత్యత్వంలో ఉంటుంది లేదు ఇదిగో లోపల ఆత్మ నిన్ను శోధిస్తున్న లోపల అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తున్నా లేకపోతే నిన్ను హెచ్చరిస్తున్నా అనేక పర్యాలు దేవుడు నీలో ఉంచిన ఆత్మ ఇదిగో నువ్వు ఇది చేయకూడదు లేకపోతే ఇటు వెళ్ళకూడదు లేకపోతే ఇలా ఉండకూడదు అని నిన్ను చెబుతున్నా ఆ ఆత్మను అణిచివేసి నీ శరీరానికే ప్రాధాన్యతనిచ్చి నీ శరీరమునే నువ్వు మెప్పించుకొని నీ శరీరమునే నువ్వు కాపాడుకొని నీ శరీర ఇచ్చలనే నువ్వు చిచ్చుకుంటే రేపు నీ ఆత్మ ఎక్కడ ఉంటుందంట నరకంలో రెండు విషయాలు ఇక్కడ మన్నైన దేహం మంటలోకి వెళ్ళిపోయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది మన ఆత్మ ఎక్కడ ఉండాలంట దేవుని దగ్గర ఉండాలి దేవుని దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాలంట నిత్యత్వంలోనికి మన ఆత్మ వెళ్ళాలి నిత్యత్వంలోనికి వెళ్ళాలి ప్రిమని దేవుని బిడ్డలారా ఆలోచించేయండి మనం చాలా పర్యాలు పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కదా ఆ
ధనవంతుడు లాజరు ఇనుపర్యాలు చెప్పిన చెప్తానే ఉంటాం అన్ని విషయాల్లో. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాములో ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ధనవంతుని ఆత్మ ఎక్కడుంది? నరకంలో ఉంది, అగాధములో ఉంది, నరకములో ఉంది, యాత్ర పడుతున్నాడు. ఇదిగో దాహం దాహం అని అరుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడు. అయినా ఆయన అరుపులు ఎవరికి వినబడవు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆ స్థలానికి వెళ్ళటానికి అవకాశము ఉండదు. క్రిమని దేని పిల్లరా, అక్కడ అనిశ్చయ నరకములు అంట అందరూ ఏడ్పు పండ్లు కొరుకుతాయో ఉంటాయి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండే. ప్రిమైన దేవుని బిడ్డ, యాదరణ కోడికలో దేవుడు నీకు నాకు మనందరికి ఇస్తున్నటువంటి సందేశం, సదా గారు 2 సంవత్సరాలు అయిపోయిందో ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఆ కుటుంబంతో ఈ రాత్రి కూడి వచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం కూడా ఈరోజు ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. స్థిరంగా మనం ఎవరం కూడా ఇక్కడ ఉండేవారం కాదు. ఏదో ఒక రోజు ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. నీ దేహంని విడిచి నీ ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేదే ఈ రాత్రి ప్రశ్న. నీ ప్రయాస దేహం కొరక, నీ ప్రయాస నీలో ఉన్న ఆత్మ కొరక. దేని కొరక నువ్వు ప్రయాస? ఎక్కడుండాలనుకుని నీ ప్రయాస? నిత్య నరకములోనా లేక నిత్య జీవములోనా? ఎక్కడ ఉండాలనుకుంటున్నావో యోచించుకొని నిత్య జీవములో ఉండాలి అంటే గనక ఇదిగో నీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ హెచ్చరికను, ఆత్మ యొక్క ఒప్పింపును, ఆత్మ యొక్క ఆ నడిపింపును తీసుకొని దేవునికి లోబడి మరో మనసు పాప క్షమాపణ పొంది రక్షణ పొంది దేవుని మందిరానికి నడిపించబడి మంచి క్రియలు చేసి మంచిగా బ్రతికితే నువ్వు ఎక్కడ ఉంటావంట? నిత్యత్వంలో ఉంటావు. ఎంతగా దేవుని ఆత్మ నీలో నుండి ప్రేరేపిస్తున్నా అణిచివేసి నీ దేహమునకు ప్రాధాన్యతనిచ్చి నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టానుసారంగా జీవించి ఒకవేళ దేవుని మార్గంలోనికి రాకుండా అపవాదికి చోటిచ్చి ఆత్మను అణిచివేసి ఒకవేళ నువ్వు బ్రతికితే ఎక్కడికి వెళ్తావంట? నిత్య నరకంలోనికి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో ఈ రాత్రి మనమే ఏం చేసుకోవాలంట? డిసైడ్ చేసుకోవాలి, యోచించుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాట మన్నైనది విని ఇక్కడ వెళ్ళి మంటలోకి వెళ్ళిపోయి ఈ దేహానికి బతుకున్నప్పుడే కానీ ఈ దేహం అయిపోయిన తర్వాత ఏ విలువ లేదు. భార్య అయినా భర్త అయినా అమ్మైనా నాన్నైనా తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా ఎవరైనా బతుకున్నప్పుడు ఎంత ప్రేమ కనపరిచినా చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్ళక తప్పదు, దాంట్లో భూమిలో పాతి పెట్టక తప్పదు. అయితే నీ ఆత్మ పరిస్థితి ఏంటి అనేది రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి విన్న మాటలను బట్టి ఈ రాత్రి మన ఆత్మను దేవునికి అప్పగిద్దాం. నిత్యత్వంలో ఉండులాగున మనలో విలువైనది ఆత్మ గనక, దేవుడు ఇచ్చిన ఆ ఆత్మ గనక, ఆత్మదీపము గనక, ఆ ఆత్మదీపాన్ని కాపాడుకుంటూ ఆత్మకు ప్రాధాన్యతనిచ్చి ఈ లోకంలో మనము బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.